నటి రాజకీయ నాయకురాలు నగ్మా సైబర్ నేరగాల చేతులు మోసపోయారు బ్యాంక్ కేవైసీ చేసుకోవాలని ఆమె ఫోన్కు టెక్స్ట్ సందేశంగా వచ్చింది అది నమ్మిన ఆమె స్పామ్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు సైబర్ నేరగాలు కొల్లగొట్టారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బ్యాంక్ వాళ్ళు పంపినట్లుగా మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో మీరు మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తి చేసుకోవాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి అని ఉంది ఆ వెంటనే ఆమెకు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ వివరాలు ఓటీపీ చెప్పాలని కోరారు దీంతో నగ్మా ఓటీపీ చెప్పింది దీంతో ఆమె ఖాతాలోని తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది డెబిట్ అయ్యాయి ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ ఖాతా మోసం ద్వారా కొద్ది రోజుల్లోనే అనేక లక్షల రూపాయలు మోసపోయిన ఎనభై మంది బాధితుల్లో నగ్మా కూడా ఒక్కరు దాదాపు బాధితులందరూ ఒకే ప్రైవేట్ బ్యాంకుకు చెందినవారు ఇంట్లో డబ్బులు నిలవడానికి పదకొండు సూత్రాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైబర్ నేరగాలు నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారుడి ఖాతాను సృష్టించాడు జాతీయ బ్యాంకుకు ఒక లక్షను బదిలీ చేశాడు నాకు అనేక ఓటీపీలు వచ్చాయి అవి కనీసం ఇరవై ప్రయత్నాలు చేసినట్లు చూపాయి అదృష్టవశాత్తు నేను పెద్ద మొత్తాన్ని కోల్పోలేదు అని నగ్మా పేర్కొంది మోసగాడు తన ఫోన్కు రిమోట్ యాక్సెస్ పొందాడని అయితే లింక్పై తాను ఎలాంటి వివరాలు పంచుకోలేదని ఆమె స్పష్టం చేసింది దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించాడు ఆన్లైన్ మోసాలు దారుణమయ్యాయని చెప్పారు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు నగ్మా పంతొమ్మిది వందల తొంభైలో సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ చిత్రం బాగితో బాగా డ్ లోకి అడుగు ఆమె కింగ్ అంకుల్ సుహాంగ్ యల్గర్ లాల్బాషా బాయ్ కున్వారా అప్ తుమారే హవాలే వతన్ సాధియో చిత్రంలో నటించింది బాలీవుడ్లోనే కాకుండా తెలుగు తమిళం భోజ్పూరి మలయాళం కన్నడ చిత్రాల్లో కూడా నటించారు నగ్మ రెండు వేల నాలుగులో కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశారు ఆమె రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆమె రెండు వేల పదిహేనులో అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు